करोना सेकेंड वेव प्रारंभमैंदनी प्रजलु अप्रमत्तंगा उंडालनी केंद्र होमशाख सहाय मंत्री किशन रेड्डी सूचिंचारु। ब्रिटन नुंचि वच्चे विमानाल राकपोकलनु निलिपिवेसामन्न किशन रेड्डी वारिनि गुर्तिंचि परीक्षलु निर्वहिस्तुन्नामनि वेल्लडिंचारु। भारत प्रभुत्वं सेकेंड वेव नु अरिकट्टेंदुकु पूर्ति स्थायिलो अप्रमत्तंगा उंडंटुन्न किशन रेड्डी तो मा प्रतिनिधि ज्योति किरण मुखामुखि। రెండో వేవ్ కూడా పలు దేశాల్లో రావడంతో ఇప్పటికే అక్కడ కర్ఫ్యూ కూడా విధించాయి। మన భారత ప్రభుత్వం సెకండ్ వేవ్ రాకుండానేందుకు ఎలాంటి చర్యలు చేపడం తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వారిని అడుగుతున్నాం। సార్, సెకండ్ వేవ్ కూడా పలు దేశాల్లో ఇప్పటికే ప్రారంభమైంది, ఆ దేశాలు కూడా కర్ఫ్యూ కూడా విధించుకున్నాయి। భారత ప్రభుత్వం సెకండ్ వేవ్ మన దేశంలో రాకుండానేందుకు ఎలాంటి చర్యలు చేపట్టింది? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ప్రపంచ దేశాలలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని వస్తున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా దేశాలు కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది। కొన్ని ప్రాంతాలలో లండన్ లాంటి ప్రాంతంలో లాక్డౌన్ కూడా ప్రకటించారు। మన దేశంలో కూడా మనం దీనికి సంబంధించి ఇప్పటికే సీరియస్ గా తీసుకున్నాము। ఏ మాత్రం నిరాక్షణ చేయకూడదు, ఇంకా వాక్సిన్ రాలేదు కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకోవాలనే దృక్పథంతోటి మన దేశంలో కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకున్నాము। అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేశాము, అన్ని యూనియన్ టెరిటరీస్ ను కూడా అలర్ట్ చేశాము। మరి యూకే నుంచి వస్తున్నటువంటి విమానాలను కూడా పూర్తిగా రద్దు చేశాము। గత 15 రోజులుగా వచ్చినటువంటి ప్యాసింజర్స్ పేర్లు ఏవైతే యూకే నుంచి వచ్చినటువంటి ప్యాసింజర్స్ పేర్లు గుర్తించి వాళ్ళని ఆ రాష్ట్రాలకు పంపించి వాళ్ళని ట్రేసింగ్ టెస్టింగ్ చేయాలని చెప్పి వాళ్ళకు నిర్దేశించడం జరిగింది। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే హెల్త్ విభాగాలను అదేవిధంగా మరి మెడికల్ విభాగాలను కూడా అలర్ట్ చేశాము, వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు ప్రారంభించారు। దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు బయట తిరగొద్దని కోరాము, అదే విధంగా చిన్న పిల్లలు వృద్ధులు ఇళ్లలోనే ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కోరాము। కాబట్టి ఎవరికి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారి నుంచి తనకు తాను తన కుటుంబాన్ని తమ గ్రామాన్ని తమ బస్తీని తమ యొక్క నగరాన్ని రక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను। కాబట్టి ప్రజలందరిని కోరుతా ఉన్నాను, సామాజిక సంస్థలను కోరుతా ఉన్నాను, ఎవరికి వారు మళ్ళీ ఒకసారి ప్రజలను, ఎందుకంటే ఇది చలికాలము, చలికాలంలో ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి వ్యాధి అవుతున్నదో దీని లక్షణాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి దీనిపైన కొంత తీవ్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి। సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని అంతేకాకుండా చలికాలం కూడా కావడంతో దీని ప్రభావం మరింత చూపే అవకాశం ఉంటుందని చెప్తున్నారు। ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఏమైనా లాక్డౌన్ లాంటిది విధించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి? ఇప్పటికీ లాక్డౌన్ ఎక్కడ కూడా ప్రకటించే అవసరం లేదనుకుంటున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చాము। కేంద్ర ప్రభుత్వము మేమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారు చర్యలు తీసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ ఎక్కడ ప్రకటించుకోవాలనే విషయంలో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాము। ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించేటువంటి చర్యలు తీసుకున్నారు। ఆ రకంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వాళ్ళకి ఆదేశించాం। కాబట్టి యాజ్ ఎ కేంద్ర ప్రభుత్వంగా ఓవర్ యాజ్ ఎ నేషన్గా ఇమ్మీడియట్గా మేము ఏ రకమైనటువంటి ఆదేశాలు లాక్డౌన్ సంబంధించి కానీ ఇతరత్ర కానీ మేము ఇవ్వము, రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు మీరు ఇవ్వవచ్చు? ఇప్పటికే యూకే నుంచి వచ్చినటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాము। రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళని ట్రేసింగ్ టెస్టింగ్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు। అదేవిధంగా అన్ని హాస్పిటల్స్లలో మళ్ళీ వెంటిలేటర్స్ చూసి పెట్టుకోవడము, ప్రజలను మాస్క్ ధరించే విధంగా అందరూ కూడా మరి అవేర్నెస్ కార్యక్రమం మళ్ళీ తీసుకురావాలని కోరాము। హెల్త్ వాలంటీర్స్ కానీ ఎన్జిఓస్ కానీ కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయట తిరగొద్దని కూడా అందరిని కోరుతా ఉన్నాము। అందులో చిన్నపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం చేస్తా ఉన్నాం। సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 200,000 మాస్కులు పంపిణీ చేయడమే లక్ష్యంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు, యాజ్ ఏ కేంద్ర మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి? మా పార్టీ రాష్ట్ర శాఖల ఉన్నటువంటి మా పార్టీ శాఖలను అన్ని కోరాము, అందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నేను ప్రారంభించాలంటే దీన్ని ఒక స్పిరిట్గా తీసుకుని అందరూ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో ముందుండాలి। మీకు తెలుసు, గత కరోనా వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో అన్ని గ్రామాలలో అన్ని బస్తీలలో కూడా ప్రభుత్వంతో కలిసి పోటాపోటీగా అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ మరి పెద్ద ఎత్తున అన్నం డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ రకమైనటువంటి కరోనా నుంచి మరి ఆదుకునేటువంటి అన్ని రకాల వస్తువులు కూడా పంపిణీ చేయడం జరిగింది। భవిష్యత్తులో మా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, ఈ రకంగా అవేర్నెస్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ యంత్రాంగం అంతా ముందుండి పనిచేస్తుందని మనం చేస్తాం। ధన్యవాదాలు సార్. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తుంది, సెకండ్ వేవ్ మరి తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ తమ రక్షించుకోవాలని కూడా కిషన్ రెడ్డి గారు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్।